ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా ఎంతో అవసరం. మరి అలాంటి వ్యాయామాల కోసం రోజు డాక్టర్ గారు యోగాసనాలు చెప్తూ ఉంటారు, ఇంకెన్నో వ్యాయామాలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఏం చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏ యోగాసనాలు చూపించబోతున్నారండి? ఈ రోజుల్లో వయసుల్లో ఉన్న అమ్మాయిలందరినీ బాగా ఇబ్బంది పెట్టే 100కి 40 మంది పైగా ఇబ్బంది పడుతున్నారట సుమారుగా. ఓవరీస్లో నీటి బుడగలు, పీసీఓఎస్ అని పీసీఓడి అని అంటుంటారు కదా, సర్జరీ చేయించుకున్న అమ్మళ్ళు వచ్చేస్తుంటాయి పాపం. వాటి వల్ల పీరియడ్స్ రాకపోవటం, సంతానం కలకపోవటం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి ఓవరీస్లో బుడగలున్న వారికి ఆ భాగాల్లో ఉండే బుడగలు తగ్గటానికి ఉపయోగపడే ఆసనాలు కొన్ని ఉంటాయి, అలాంటివి కొన్ని చూపిస్తున్నాం. ఇలాంటి ఆసనాలు ఇంతకుముందు ఎప్పుడు కూడా విడిగా చూపించలేదు కాబట్టి స్పెషల్గా ఇప్పుడు అలాంటి ఓవరీస్లో బుడగలు ఉన్న అమ్మాయిల కోసం ప్రత్యేకంగా యోగా చూడండి. ఓవరీస్లో నీటి బుడగలు, వాటిని కరిగించడానికి ఉపయోగపడే మలాసన్ చూడబోతున్నాం. మనం అట్లా రెండు కాళ్ళు దగ్గర పెట్టి స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఒక కాళ్ళని చూడండి, ఒక అడుగు ఇట్లా వెడల్పు పెట్టాలి. తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి నమస్కార ముద్ర మనం పెడతాం. ఇలా పెట్టిన తర్వాత మెల్లగా బెండ్ అవుతూ మోకాళ్ళ మీద నుంచి మనం ఆ రకంగా శరీరం వచ్చేటట్లు బెండ్ అయి పాదాలు పూర్తిగా నేల కానుంటాయి అన్నమాట. అట్లాగే కదలకుండా ఉండాలి. ఇలా ఆ స్థితిలో ఉన్నప్పుడండి బాగా అబ్డామెన్ మీద, యూట్రస్ మీద, ఓవరీస్ మీద ప్రెషర్ బాగా పడుతుంది అన్నమాట. అక్కడ ఓవరీస్కి బాగా సర్క్యులేషన్ అది పెరుగుతుంది. ఓవరీస్లో హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన బుడగలకి ఆ భాగాల్లో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ఈ మలాసన ఉపయోగపడుతుంది. ఉండగలిగినంతసేపు అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు కదలకుండా ఉండి, ఉండలేనప్పుడు మెల్లగా పైకి లేవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు అనుభవం మీద ఒక 5-6 రోజులు 4 రోజులు ప్రాక్టీస్ చేశాక క్రమేపీ పాదాల దూరం జరుపుకుంటూ వెళ్ళి ఈ మలాసన చేయగలిగితే చక్కటి ఫలితం ఓవరీస్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆసనాలు కానీ కాంబినేషన్ కనుక తీసుకుంటే అసలు సర్జరీ లేకుండా ఎంత సింపుల్గా ఓవరీస్లో బుడగలు తగ్గుతాయో ఇంట్లోనే మీరు చక్కగా ఇలాంటి పరిష్కారాన్ని మంచిగా పొందగలుగుతారు తక్కువ టైంలో.